హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం మీరు చూసుకున్నట్లయితే లైంగిక వాంచ తీర్చలేదని కదులుతున్న ట్రక్ నుంచి యువతిని బయటకు తోసేసిన డ్రైవర్ లైంగిక వాత చే వాంచ తీర్చాలంటూ యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టిన డ్రైవర్ అనంతరం ట్రక్ నుంచి కిందకు తోసేశాడు ఉత్తరప్రదేశ్లోని మధురలో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై శనివారం ఈ దారును చోటు చేసుకుంది ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే ఇరవై ఏడేళ్ల యువతి కోసీ కాలం వద్ద రోడ్డు పక్కన నిలుచొని ఉంది అప్పుడే అటుగా వచ్చిన ట్రక్కు డ్రైవర్ లిఫ్ట్ ఇస్తానని ఆమెను వాహనం ఎక్కించుకున్నాడు కొద్దిసేపటికి లైంగిక వేధింపులు ప్రారంభించాడు ప్రతిఘటించిన యువతి సాయం చేయమంటూ గట్టిగా అరిచింది దీంతో కొందరు వాహనదారులు ట్రక్కును అనుసరించడం ప్రారంభించారు దీంతో నిందితుడు ఆమె తలపై రాడ్తో కొట్టి బయటకు నెట్టేశాడు తీవ్ర గాయాల పాలైన బాధ్యత స్థానికులు ఆసుపత్రికి తరలించారు పోలీసులు ట్రక్ డ్రైవర్ను అరెస్ట్ చేశారన్నమాట సో ఇంత దారుణంగా అయితే తెగించడం అయితే జరుగుతుంది లిఫ్ట్ ఇస్తానని కావాలని ఎక్కించుకొని ఇక్కడ బలవంతం చేయబోయాడు ప్రయత్నించినందుకు వద్దని ప్రయత్నించినందుకు ఏకంగా రాడ్తో కొట్టి బయటకు గెంటేసాడనమాట ఇంత దారుణంగా సమాజం అయితే తయారవుతుంది ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది సో ఎక్కువ మందికి తెలియాలి కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి